జమ్మల మడుగు సెగ్మెంట్లో పందెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డికి నలభై ఏడు శాతం ఓట్ చేరు వచ్చే ఛాన్సెస్ ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగింది మరోవైపు పందెంకోళ్ళు వన్ సర్వేలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన భూపేష్ సుబ్బరామిరెడ్డికి నలభై రెండు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్సెస్ ఉంటే తాజాగా విపక్షాల పొత్తుల్లో భాగంగా టిక్కెట్ దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి నలభై ఐదు శాతం ఓటు చేరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఇతరులకు గత సర్వేలో పదకొండు శాతం ఓటు చేరు తాజా సర్వేలో ఆరు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓవరాల్గా చూస్తే తాజా సమీకరణాలు ఓటర్ నాడి ప్రకారం జమ్మల మడుగులో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి